Namaste, welcome to Cine Talkies. Mega hero Vaisshnav Tej natinchina Uppena cinema Shukravaram grand ga vidudalaindi. Trailer promotions tone cinema pai anchanalanu penchatam valla openings bagane vachayi. Cinema ku sambandhinchina first song ee range lo click aindo special ga cheppanavasaram ledu. Okka song tone Devi Sri Prasad powerful buzz create chesadu. నీకన్ను నీలి సముద్రం పాటతోనే ఉప్పెనలా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ట్రైలర్ అంతకు మించి అనేలా బజ్ క్రియేట్ అయింది. ఓవైపు ప్రేమ, మరోవైపు భయంకరమైన విలనిజం చూపించి అంచనాలను పెంచేశారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి నటన హైలైట్ అని మొదటి షో నుంచి టాక్ వైరల్ అవుతోంది. విజయ్ సేతుపతి చెప్పిన డైలాగ్స్ ఎన్నో సినిమా కథకు తగ్గట్లు సెట్ అయ్యాయని తెలుస్తోంది. ఇక దర్శకుడు బుచ్చుబాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో అనేక విషయాలను బయటపెట్టారు. సినిమా కథను మొదలుపెట్టినప్పటి నుంచి షూటింగ్ చివరి వరకు ఎలా కొనసాగింది అనే విషయాలను అన్నింటినీ కూడా ఇంటర్వ్యూల్లో చెప్పేస్తున్నాడు. ఇక వైష్ణవ్ తేజ్ కంటే ముందు ఈ సినిమాకు హీరోగా ఎవరిని అనుకున్నారు అనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ కథ రాస్తున్నప్పుడు హీరో విషయంలో ఎవరు అనే దానిపై పెద్దగా ఆలోచించలేదట. కానీ ఒకనొక సమయంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని అనుకున్నట్లు బుచ్చుబాబు చెప్పారు. కానీ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ను సెలెక్ట్ చేసుకున్నట్లు చెప్పారు. వైష్ణవ్ తేజ్ను మొదటిసారి చూసినప్పుడు అతని కళ్ళు బాగా నచ్చాయని, అతనైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని అనిపించిందని చెప్పారు. ఇక విజయ్ దేవరకొండని అనుకున్నప్పుడు ఎందుకు కమిట్ అవ్వలేదు అనే విషయం గురించి మాట్లాడుతూ విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు అంతకంతకు పెరిగింది, ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకు అంచనాలకు తగ్గట్లు కథ సెట్ అవ్వదని అనిపించింది అని బుచ్చుబాబు వివరణ ఇచ్చారు. ఇక తర్వాత వైష్ణవ్ తేజ్ తప్పితే మరే హీరోను కూడా ఈ సినిమాకు అనుకోలేదని వివరించారు. హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా అయినా కూడా నవరసాలను పర్ఫెక్ట్ గా పండించినట్లు అర్థమవుతోంది. ప్రేమతో పాటు ఎమోషన్ సీన్స్ లో కూడా పర్ఫెక్ట్ గా చూపించినట్లు టాక్. హీరోయిన్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఎక్కువగా క్లైమాక్స్ సీన్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే సినిమా రొటీన్ కథ అయినప్పటికీ మేకింగ్ విజన్ తోనే దర్శకుడు బుచ్చుబాబు పర్ఫెక్ట్ గా తెరకెక్కించారని అంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.